సైనికుల్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ సైనిక్ బోర్డుకు సాయం చేయాలన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. తనవంతగా సైనిక్ వెల్ఫేర్ కోసం ₹1 కోటి విరాళంగా ఇచ్చానన్నారు. సైనికులకు సాయం చేయడం సంతోషంగా ఉందన్న పవన్ జనసేన కార్యకర్తలు నేతలు కూడా విరాళాలు పంపాలని కోరారు. అమరుల సైనిక కుటుంబాలకు ₹1 కోటి విరాళం ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఢిల్లీలోని కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయంలో సైనిక అధికారులకు ₹1 కోటి చెక్ను అందించారు. అమరుల సైనిక కుటుంబాలకు ₹1 కోటి విరాళంగా ఇస్తానని గతంలో ప్రకటించారు పవన్. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఢిల్లీ వెళ్లి ₹1 కోటి చెక్ అందించారు. తన అభిమానులు కూడా సైనిక అమరుల కుటుంబాలకు సాయం చేయాలని కోరారు పవన్ కళ్యాణ్. సైనిక్ వెల్ఫేర్ కోసం మీరు రీచ్ అవుట్, మీరు ఏదైనా కొంత చేస్తే బాగుంటుంది అనేది చాలా మందికి లెటర్స్ రాసి, దానికి నేను ఒక ఆయన ఎంతో మనస్ఫూర్తిగా రాసిన లెటర్ నాకు చాలా మనసుకి బలంగా తాకింది. నేను ఏం చేయగలను అనుకున్నాను, వెంటనే ₹1 కోటి ఆ రోజున డొనేట్ చేద్దామని అనుకున్నాను. ఫైనల్గా ఈరోజు పాసిబిలిటీ జరిగింది. అభిమానులకి, జన సైనికులకి, అలాగే ప్రతి ఒక్కరికి, దేశాన్ని ప్రేమించే ప్రజలు ప్రతి ఒక్కరికి మనదైన వంతు సహాయం సైనిక్ బోర్డుకి చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మధ్యాహ్నం ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొన్నారు పవన్. దేశానికి సేవ చేయాలన్న తపనతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా లక్ష్యం కోసం పనిచేస్తూనే ఉంటానన్నారు. నిర్మాణాత్మక ఆలోచనలు, కార్యాచరణతోనే లక్ష్యాలు నెరవేరుతాయన్నారు పవన్. A deep ocean will never bark at one's feet. A twisting tornado's voice will never say yes, master. A mighty mountain will never bend and bow. Maybe I'm a handful of dust, but if I raise my voice, it will reflect the pride of our national flag. రాజకీయాల్లో మార్పు కావాలని కోరుకునే వారికి సహనం ఉండాలని సూచించారు పవన్ కళ్యాణ్. ఇన్స్టెంట్ నూడిల్స్ లా వెంటనే ఫలితం కావాలని అనుకోవద్దని ఓపిక అవసరమన్నారు.